రామచంద్రపురం పట్టణం మధ్య కొంపల్లో జగనన్నే మా భవిష్యత్ మా నమ్మకం నీవే జగన్ కార్యక్రమాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అభివృద్ది పనులను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు ఈ కార్యక్రమం ముఖ్యంగా కన్వీనర్లు ఆయా క్లస్టర్లో ఉండే గృహ సారథుల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కుదిరిందని, ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, వైసీపీ నాయకులు, కౌన్సిలర్స్, అధికారులు పాల్గొన్నారు. ఒక భరోసా పథకాలంటే ఒక రాజ్యాంగం ఇచ్చాడు. మనం గుడికి వెళ్తాం, హిందువులైతే భగవద్గీత ఉన్నాయి, ఇల్లు కూడా మనం లెక్కేద్దాం ఇప్పుడు, ఆ ఇళ్ళు కూడా పరిగణలో తీసుకుని ఇవాళ జగనన్న 4 ఏళ్ళ పాలనలో ఆయన ప్రయారిటీ ఏమిటి? ప్రభుత్వాలంటే రొటీన్గా నడిచాయి. ప్రభుత్వాలంటే రోడ్లు వేయటం లేకపోతే బిల్డింగ్లు కట్టడం అది నడిచాయి. ఈ పాలనలోనే ఒక గొప్ప సంస్కరణ తీసుకొచ్చి, సంస్కరణ ఎంతవరకు తీసుకొచ్చారంటే చూడండి, ఈ గ్రామంలో జగనన్న చేత గుర్తింపబడ్డవాడు. నేను చెప్పినా గుర్తింపించింది ఎవరికి? ఒక ఆయనేమో ఈ కన్వీనర్గా ఉన్నాడు సత్యబాబు ఈ గ్రూప్లో, ఇంకొక ముగ్గురేమో వాలంటీర్స్గా ఉన్నారు ఈ గ్రూప్ వాళ్ళేనా బయట నుంచి వస్తున్నారా ఈ గ్రూప్ వాళ్ళే, ఈ గ్రూప్లో ఉన్నటువంటి ఇంకొక 6 మంది గృహ సారథులు ఉన్నారు. అంటే ఈ గ్రూపులో సుమారుగా 10 మంది ఈ మధ్యకొంపల్లో 10 మంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కమిటెడ్ పర్సన్స్ ఉన్నారన్నమాట. వాళ్ళు చెప్పారు కదా ముందే, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది అని అన్నప్పుడు దేశానికి ఆదర్శంగా ఉంది. ఎలా? గ్రామాల్లో ఒక ముసలమ్మ ఉంది, పిల్లలు ఎక్కడ లేరు, దూరంగా ఏదో ఊర్లో ఉన్నారు, ఆ ముసలమ్మను చూసి ఆదరించే వాళ్ళు లేరు. ఇవాళ 2750 రూపాయలు పెన్షను పొద్దున్న 6 గంటలకు పట్టుకెళ్ళి ఇచ్చే ఒక బిడ్డని నీకు వాలంటీర్గా ఇచ్చాడు. నీది ఏ వార్డమ్మా? నీది ఇదే కదా మీ వాలంటీర్? ఎవరు ఆవిడకి ఉండరు. నేను అనుకున్నదే జరిగింది. మీ పిల్లలు లేకపోయినా నీకు ఒక పిల్లలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. పొద్దున ఒక సెక్రటేరియట్, 2000 జనాభాకి ఒక సెక్రటేరియట్ ఉండి ఆ సెక్రటరీ కూర్చోమ్మా